ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరింకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఏబిసిడి బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 2వ వారంలోనే దాదాపుగా థియేటర్స్ అన్ని కోల్పోయిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో సినిమా ప్రదర్శనను చూసి ఆల్మోస్ట్ థియేటర్ నుంచి చాలా ఏరియాలలో తొలగించేశారు. ఇక సినిమా టోటల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లను పరిశీలిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా ఇప్పటి వరకు కేవలం 3.05 కోట్ల వరకు షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. ఇక ఇప్పటి వరకు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా షేర్ ను గమనిస్తే 3.5 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 7 కోట్ల రేంజ్ లో అమ్మగా 8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఏబిసిడి సినిమా టోటల్ గా ఇప్పటి వరకు 3.5 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేయడంతో మరో 10 లక్షలకు అటు ఇటుగా కలెక్షన్లను మాత్రమే లాంగ్ రన్ లో సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమాకు భారీ నష్టాలు కన్ఫర్మ్ అయిపోయాయని చెప్పవచ్చు. టోటల్ గా సినిమా ఇప్పటి వరకు సాధించిన గ్రాస్ కలెక్షన్స్ కేవలం 5.8 కోట్లు మాత్రమే అవ్వగా సినిమా బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి మరో 4.5 కోట్ల వరకు వసూలను సాధించాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమే అవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర సినిమాకు మినిమం 4 కోట్ల రేంజ్ నష్టాలు కన్ఫర్మ్ అయిపోయాయని చెప్పవచ్చు. కెరీర్ లో నికార్సైన హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లు శిరీష్ ఈ సినిమాతో తన నికార్సైన హిట్ పేటను ముగిస్తాడు అనుకున్నా కానీ బాక్సాఫీస్ దగ్గర సినిమా నిరాశపరచడంతో ఓవరాల్ గా అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేక బాక్సాఫీస్ పరుగును ముగించబోతున్నాడు అల్లు శిరీష్. దాంతో నికార్సైన హిట్ వేట కొనసాగుతూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.